హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇన్క్లూజన్ బార్ ఎలా చేయాలో చూద్దాము నట్స్ అండ్ సీడ్స్ యూస్ చేసి చేస్తాము ఈ చాక్లెట్ డార్క్ చాక్లెట్తో చేయాలి ఈ చాక్లెట్ సరే ఇప్పుడు మనం రెసిపీ చూద్దాము ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాము డార్క్ కాంపౌండ్ పంప్కిన్ సీడ్స్ క్యాషూ ఫ్లాక్ సీడ్స్ జిన్జిల్లీ నువ్వులు ఆల్మండ్స్ ఇంకా మౌల్డ్స్ మైక్రోవేవ్ సేఫ్ బౌల్ నైఫ్ సిజరు ఫస్ట్ మనం డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకోవాలి కాంపౌండ్ని చాప్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ కాంపౌండ్ని ఎలా మెల్ట్ చేయాలో నా ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కాంపౌండ్ని చాప్ చేశాక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి నేను మైక్రోవేవ్లో మెల్ట్ చేశాను మెల్ట్ చేశాక చాక్లెట్ని బాగా మిక్స్ చేయాలి లంబ్స్ లేకుండా మిక్స్ చేయాలి ఇప్పుడు మనం బార్ మౌల్డ్ తీసుకొని అందులోకి సీడ్స్ ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టిన సీడ్స్ ఫిల్ చేసుకోవాలి ఫస్ట్ నేను నువ్వులు వేశాను నెక్స్ట్ పంకిన్ సీడ్స్ గుమ్మడి విత్తనాలు ఆల్మండ్స్ అన్నీ డ్రై రోస్ట్ చేశానండి నేను డ్రై రోస్ట్ చేసి వేస్తేనే బాగుంటుంది చాక్లెట్ తింటూ ఉంటే సీడ్స్ క్రంచీగా మనకి బాగుంటుంది నెక్స్ట్ ఫ్లాక్ సీడ్స్ ఇప్పుడు క్యాషు ఇలా అన్నీ మౌల్లోకి ఫిల్ చేసుకోవాలి కెమెరా కొంచెం షేక్ అవుతుంది ఇగ్నోర్ చేయండి నేను ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఇంకో హ్యాండ్తో అవి సీట్స్ ఫిల్ చేస్తున్నాను అందుకని షేక్ అవుతుంది వీడియో ఇలానే అంతా మౌల్లోకి ఫిల్ చేసుకోవాలండి మీకు ఏదైనా చాక్లెట్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మౌల్లోకి సీడ్స్ నట్స్ అంతా ఫిల్ చేసుకున్నాక మనం ఆల్రెడీ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను స్పూన్తో అయినా వేయొచ్చు పైపింగ్ బ్యాగ్తో వేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి మౌల్లోకి చాక్లెట్ ఫిల్ చేయడం ఈజీగా ఉండిద్ది పైపింగ్ బ్యాగ్ ఎడ్జ్ని కట్ చేసి మామిలోకి చాక్లెట్ ఫిల్ చేయాలి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను స్పూన్ మామిల్ తీసుకున్నాను స్పూన్ చాక్లెట్స్ కూడా చేస్తున్నాను స్పూన్ మౌల్లోకి చాక్లెట్ ఫిల్ చేసుకోవాలి చాక్లెట్ ఫిల్ చేశాక మౌల్ని త్రీ టు ఫోర్ టైమ్స్ ట్యాప్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిజ్లో పెట్టాలి ఇన్క్లూజన్ బార్ చేసాం కదా మనము బార్ మౌల్ని జస్ట్ ఒకసారి అలా ట్యాప్ చేయండి ఎక్కువ ట్యాప్ చేయొద్దు ఎక్కువ బార్ మౌల్ని మనము ఎక్కువ ట్యాప్ చేస్తే ఇంక్లూజన్ మెథడ్ మనకు అంత కనిపించదు చాక్లెట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను నేను సెట్ అయిపోయాయి ఇప్పుడు డీమౌల్ చేస్తున్నాను స్పూన్ మీద కొంచెం చాక్లెట్ అప్లై చేసి దానిపైన సీడ్స్ నట్స్ ఉన్నాయి కదా సపరేట్ సపరేట్గా ఒక్కొక్క స్పూన్ మీద ఒక్కొక్క వెరైటీ ఆఫ్ నట్స్ అండ్ స్పూ సీడ్స్ ఫిల్ చేస్తున్నాను మనం కొంచెం చాక్లెట్ అప్లై చేసి సీడ్స్ దానిపైన స్ప్రెడ్ చేస్తే సీడ్స్ ఊడిపోవు అలానే ఉంటాయి ఫస్ట్ స్పూన్ మీద నేను నువ్వులు వేసాను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్పూన్ మీద కొంచెం చాక్లెట్ అప్లై చేసి ఆల్మండ్స్ స్ప్రెడ్ చేస్తున్నాను మనం జస్ట్ ఆల్మండ్స్ని జస్ట్ అలా ఫింగర్తో ట్యాప్ చేస్తే స్టిక్ అయిపోతాయి నెక్స్ట్ ఇంకో స్పూన్ కూడా సేమ్ అలానే కొంచెం చాక్లెట్ వేసి చాక్లెట్ని అప్లై చేసి ఫ్లాక్ సీడ్స్ వేస్తున్నాను అన్ని స్పూన్స్ మీద అలానే సీడ్స్ అండ్ నట్స్ మనం వేశాక ఒక టూ టూ త్రీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సెట్ అయిపోయిద్ది చాక్లెట్ ఇప్పుడు నేను పంకిన్ సీడ్స్ వేశాను నెక్స్ట్ మళ్ళీ స్పూన్కి కొంచెం చాక్లెట్ అప్లై చేసి చాక్లెట్ని స్ప్రెడ్ చేసి క్యాష్యూ వేస్తాను జస్ట్ మనం ఫింగర్తో అలా ట్యాప్ చేస్తే స్టిక్ అయిపోతాయి ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అయిపోయిద్ది మన బార్స్ కూడా సెట్ అయిపోయినాయి అండి అవి డిమాల్ట్ చేస్తున్నాను చూడండి బార్ చాక్లెట్ ఎంత నీట్గా వచ్చిందో ఇంక్లూజన్ మెథడ్ కూడా మనకి అంత కనిపిస్తుంది చాక్లెట్ మీద కూడా షైన్ వచ్చింది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా చాక్లెట్ రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా చాక్లెట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్